జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుందని స్వామి వివేకానంద స్వచ్ఛదానంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు. ఆగస్టు 2వ తారీఖు నుంచి జాతీయ జెండా రూపుదిద్దుకున్న రోజు సందర్భంగా పింగళి వెంకయ్యను స్మరిస్తూ విశాఖలోని పాతనగరంలో 132 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పింగళి వెంకయ్యను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఆయనకు భారతరత్నంతో పాటు దేశ రాజధానిలో పింగళి వెంకయ్య శిలాఫలకం ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. 1919 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో మరి గాంధీ గారితో పరిచయం అయిన తర్వాత స్వాతంత్ర సమరయోధుడిగా మారి ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారి జెండాకి సెల్యూట్ చేస్తుంటే ఇది అవమానంగా ఉంది, మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన జెండా కావాలని పట్టుదలతో ఈ మూడు రంగుల జెండాని మరి రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య. ఆయన ఒక జియాలజిస్టు, ఎడ్యుకేషనిస్టు, అగ్రికల్చరిస్టు, అనేక రంగాల్లో మరి ఆయనకి ప్రతిభ ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 1961 సంవత్సరంలో ఆయన చనిపోయిన రోజు మరి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన కుటుంబం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2019-21 మధ్యలో ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉండింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది, ఇవ్వలేదు. దాన్ని మరలా ప్రభుత్వాలు పట్టించుకోవాలా? 1976లో ఆయన జన్మించి 1961లో చనిపోయినంత వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించలేదు. మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ విషయాన్ని మరలా పై